గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ అట్టుడిగిపోతోంది. అక్కడ హింస చెలరేగుతోంది. అక్కడ 5 రోజుల పాటు ఆ గవర్నమెంట్ ఇంటర్నెట్ను సస్పెండ్ చేసేసింది. చాలా జిల్లాలో ఇప్పుడు అక్కడ ఇంటర్నెట్ రాదు. మణిపూర్లో చాలా జిల్లాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. 5 రోజుల కన్నా ఒక ప్లేస్లో అక్కడ జనం కూడా గుమికూడదని చెప్పి ఆంక్షలు విధించారనమాట. అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది, ఈ హింసకు కారణం ఏంటి ఒకసారి చూద్దాం. మణిపూర్ మనందరికి తెలుసు హిల్లీ రీజన్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ప్లెయిన్ ఏరియాస్ లేదా వ్యాలీ ఏరియాస్, హిల్లీ ఏరియాస్ అని 2 ఏరియాస్ని మనం అంటుంటాం. కొన్ని ప్లెయిన్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని హిల్లీ ఏరియాస్. జనరల్గా అక్కడ హిల్లీ ఏరియాస్లో ట్రైబ్స్ ఉంటారు. తర్వాత ప్లెయిన్ ఏరియాస్లో మెజారిటీ పీపుల్ మెయితీస్ అనే కమ్యూనిటీ ఉంటుంది అన్నమాట. ఎప్పటినుంచో ఈ మెయితీస్ మణిపూర్లో ప్లెయిన్ ఏరియాస్లో ఉంటారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేవాళ్ళో, ఆ టైంలో వెళ్ళి కొంతకాలం అటవీ గిరిజనులుగాను మరికొంతకాలం హిందూ గిరిజనులుగాను పరిగణించారు. 1950 తర్వాత కారణాలు తెలియదు కానీ మెయితీస్ని గిరిజనులు అనే కేటగిరీ నుంచి తొలగించేశారనమాట. అంటే మన రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి కూడా మెయితీ కమ్యూనిటీ, మణిపూర్లో ఉండే మెయితీ కమ్యూనిటీ అంటే ఎస్టీస్ కిందకి రారు అనమాట. వాళ్ళని ట్రైబల్స్గా గుర్తించలేదు. అయితే మణిపూర్ దానిలో ఇప్పటికీ కూడా దాదాపు 50% మంది మెయితీస్ ఉంటారు. మిగతా వాళ్ళలో మెజారిటీ ట్రైబ్స్ ఉంటారనమాట. అంటే 50% ఇప్పటికి కూడా మెయితీ కమ్యూనిటీ ఉంటుంది. మిగతా హిల్లీ రీజన్స్లో, ఎక్కువగా హిల్లీ డిస్ట్రిక్ట్స్లో ట్రైబ్స్ ఉంటారు. దానిలో కుకీస్ చాలా ఫేమస్ అక్కడ. తర్వాత నాగాస్ కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే మెయితీస్ మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పి పోరాడుతున్నారు. దానికి సంబంధించి మణిపూర్ హైకోర్టు 4 వారాల లోపల వీలైనంత ఫాస్ట్గా మెయితీస్ ఎస్టీ స్టేటస్ విషయంలో కన్సిడరేషన్ చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి హైకోర్టు ఒక డైరెక్షన్ జారీ చేసింది. సో ఎక్కడ మెయితీస్కి, మెయితీ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ ఇస్తారో అని చెప్పి ఇప్పుడు ఆ స్టేట్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి కదా, కుకీస్, వీళ్ళందరూ మెయిన్గా కుకీస్, వీళ్ళందరూ ముఖ్యంగా స్టూడెంట్ యూనియన్స్, వీళ్ళందరూ కూడా సాలిడారిటీ, ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ ఒకటి లాంచ్ చేశారు. అంటే సంఘీభావం తెలుపుతూ మెయితీస్కి, మెయితీ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ ఇవ్వద్దు అని చెప్పి ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారనమాట. ఈ ప్రొటెస్ట్లో రోడ్ల మీద అన్ని తగలబెట్టము, టైర్లు తగలబెట్టము, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు ఇసురుకోవడం ఇలాంటివి చేయడంతో ఎవరు స్టార్ట్ చేశారు అంటే, అంటే ఎవరు ఎవరు ఎవరిపైన హింస చేశారంటే ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణ వేసుకుంటున్నారనమాట. దీంతో హింస బాగా చెలరేగింది. దాంతో స్టేట్ గవర్నమెంట్ అప్రమత్తమై కర్ఫ్యూ విధించడం ఇవన్నీ కూడా జరిగింది అనమాట. దీనికి సంబంధించి విషయం సెంటర్ కేంద్రం దాకా వెళ్ళింది. కేంద్రం నుంచి మిలిటరీ ఫోర్సెస్, తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేశారు మణిపూర్లో. అయితే ఇక్కడ మెయితీస్ గురించి ఒకసారి పూర్తి స్టోరీ మనం చూడాలి అంటే, ఏప్రిల్ 19వ తారీఖు నుంచి హైకోర్టు ఒకసారి దీనికి సంబంధించి పూర్తి కథనం చూడాలి అనుకుంటే, మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ అందరూ కూడా కలిసి మెయితీస్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా మార్చ్ స్టార్ట్ చేశారన్నమాట. ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ ప్రొటెస్ట్, ఇమీడియట్గా ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, గత మాసం ఏప్రిల్ 19న మణిపూర్ హైకోర్టు మెయితీస్కి 4 వారాల లోపల వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలా వద్దనే దాని మీద ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలని చెప్పిందనమాట. మణిపూర్లో మొత్తం 16 జిల్లాలు ఉన్నాయి. దానిలో ఒక పెద్ద జిల్లా, మణిపూర్లో ఒక పెద్ద జిల్లా చురుచాంద్పూర్ అనమాట. చురాచాంద్పూర్ అంటాం. దీనిలో చాలా ఎక్కువ అల్లర్లు, బిష్ణుపూర్, చురాచాంద్పూర్లో అల్లర్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మొత్తం మార్చ్, ఈ ట్రైబల్స్ అందరూ కలిసి సాలిడారిటీ మార్చ్ అనేది లీడ్ చేసిన ఆర్గనైజేషన్ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ అంటే యూత్ మొత్తం కలిసి అక్కడ లాంచ్ చేశారు. దాదాపు హిల్లీ జిల్లాల నుంచి ఎక్కడైతే హిల్స్ ఉన్నాయో ఆ జిల్లాలో ఉన్న ట్రైబ్స్ అందరూ కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి ప్రొటెస్ట్లు గత 10-15 రోజులుగా నిరసనలు తెలియజేస్తూ దానిలో కొంత హింస కూడా చెలరేగుతుంది అనమాట. సో మనకు స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మణిపూర్లో దాదాపు 60% మంది మెయితీస్ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ అనేది లేదనమాట. మెయితీస్ భయం ఏంటంటే బర్మా నుంచి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మణిపూర్లో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ మణిపూర్లోకి వస్తున్నారు. దానివల్ల వాళ్ళ యొక్క ల్యాండ్స్ కానీ వాళ్ళ యొక్క కల్చర్ కానీ ఇబ్బంది పడుతుంది. వాళ్ళు కనుక ఎస్టీ స్టేటస్ ఇస్తే కొంతవరకు వాళ్ళు బెటర్గా ఉండగలరు వాళ్ళ లైఫ్ స్టైల్ అని వాళ్ళు నమ్ముతున్నారు అనమాట. సో ఇప్పుడు మెయితీస్ తరపున షెడ్యూల్ ట్రైబ్ డిమాండ్ కమిటీ మణిపూర్ అని చెప్పి మెయితీస్ తరపున ఒక కమిటీ పోరాడుతోంది. ఆ కమిటీ ప్రకారం కేవలం ఉద్యోగాలు, విద్యావకాశాలు మాత్రమే కాదు, మా యొక్క యాన్సిస్ట్రల్ ల్యాండ్స్, మా యొక్క సంస్కృతి, మా యొక్క గుర్తింపు
మైతీ పీపుల్ యొక్క గుర్తింపు అని కాపాడుకోవడానికి ముఖ్యంగా ఇవన్నీ మధ్య థ్రెటన్ అవుతున్నాయి బాగా. ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల బంగ్లాదేశ్, బర్మా, తర్వాత వేరే ఇతర నాగాస్, ఇక్కడి నుంచి వచ్చిన నాగాల్యాండ్ ఈ ప్రాంతం నుంచి వచ్చిన ట్రైబల్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇప్పుడు మణిపూర్కి వస్తున్నారు కాబట్టి మా కల్చర్ని కాపాడుకోవడానికి మాకు మేజర్గా ఎస్టీ స్టేటస్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. కానీ ఈ డిమాండ్ ఎంతవరకు సరైందని చెప్పి ప్రభుత్వం పరిశీలించే లోపే పెద్ద అల్లర్లు చెలరేగుతున్నాయి మణిపూర్లో. మణిపూర్ హిల్ రీజియన్స్లో భూములు, ప్రత్యేకంగా ట్రైబల్స్ ఆవాసం ఉన్న వాళ్ళకి కేటాయించిన భూములు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C మరియు మణిపూర్ భూ రెవెన్యూ భూ సంస్కరణల చట్టం ప్రకారం ఇవన్నీ కూడా ట్రైబల్స్కే వెళ్తాయి. వీళ్ళు నాన్ ట్రైబల్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదనమాట, అంటే గిరిజన ఇతరులకి బదిలీ చేయడానికి లేదనమాట. సో ఇలాంటి విషయాల్లో కూడా మైతీస్, అక్కడ ఉన్న మైతీ వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు, మాకు కూడా ట్రైబల్ స్టేటస్ వస్తే మాకు కూడా ఈ కల్చర్ కానీ మా ల్యాండ్స్ కానీ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా అని వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో గిరిజనులకి, గిరిజన నేతలకి మధ్య ఫైట్ అనమాట. మేజర్గా గిరిజనులకు సంబంధించి కుకీలు లీడ్ చేస్తుంటే, గిరిజన నేతలకు సంబంధించి మైతీ లీడ్ చేస్తున్నారు. మాకు ఎస్టీ స్టేటస్ కావాలని మైతీస్ అడుగుతుంటే కుకీలు మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నారు అనమాట.